కోమట్ల రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కీర్తిశేషులు అందవరపు వరాహ నరసింహం భౌతికంగా లేకపోయినా ఆయన నిలువెత్తు విగ్రహావిష్కరణతో నిరంతరం ప్రజల మనసులో చిరంజీవిగా నిలుస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ స్పీకర్ తమ్మినేని సీతారాం మాజీ ముఖ్యమంత్రి శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఏడు రోడ్ల కోడలి వద్ద ఇంటక ఆధ్వర్యంలో జరిగిన వరం కాంస్య విగ్రహావిష్కరణ చేశారు. లెజెండ్ వరం అమర్ రహే అంటూ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కృష్ణదాస్ మాట్లాడుతూ వరం విభిన్నమైన శైలి కలిగిన వ్యక్తిగా అభివర్ణించారు. పదవులతోనే పేరు రాదని, ప్రజల అవసరాలు తెలుసుకుని వారి సమస్యలు పరిష్కరించడమే కాకుండా అన్ని రంగాలలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంటే గుర్తింపు వస్తుందనటానికి ఆయనే నిదర్శనమన్నారు. అందుకే ఈ అరుదైన గౌరవం ఆయనకు లభిస్తుందని చెప్పారు. ఎంత డబ్బు ఉన్నప్పటికీ వాటితో ప్రజలకు మంచి సేవా కార్యక్రమాలు చేసే దృక్పథం కొంతమందికే ఉంటుందని, ఆ దాతృత్వం కలిగిన వ్యక్తి వరమని కొనియాడారు. అటువంటి వ్యక్తి మన మధ్య భౌతికంగా లేకపోయినప్పటికీ విగ్రహ రూపంలో సజీవంగా ఉంచిన శిల్పిని అభినందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శైలిలో రాజకీయాలు చేస్తున్నారని, ఆయన ఆశయ సాధనలో వరం కుటుంబ సభ్యులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వరం పేరుతో ట్రస్టు ఏర్పాటు చేస్తామని, వారి అందవరపు ప్రసాద్ సంతోష్ కుమార్తో పాటు కుమార్తె, మున్సిపల్ మాజీ చైర్మన్ పైడిశెట్టి జయంతి తెలిపారని, ఆ ట్రస్టుతో వరం ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ఇందుకు ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామన్నారు. వరం విగ్రహ రూపకర్త డాక్టర్ డి రాజ్కుమార్ ఒడియార్ను దుస్సాలువ వేసి పుష్పగుచ్చం అందించి జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. విశిష్ట అతిథిగా రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ శ్రీకాకుళం పట్టణానికే వరం లాంటివారని, అందవరపు నరసింహం సేవలను కొనియాడారు. భౌతికంగా మన మధ్య లేనప్పటికీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర నుండి తరలివచ్చిన ప్రజానీకం సజీవంగానే మన మధ్య ఉన్నారని తెలియజేస్తుందన్నారు. మన మధ్య లేనప్పటికీ శ్రీకాకుళం చరిత్ర ఉన్నంత వరకు వరం ఒకటిగా ఉంటారని తెలిపారు. శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ శ్రీకాకుళం పట్టణానికి అనేక సేవలందించిన వ్యక్తిగా వరం ఎప్పుడూ గుర్తుంటారన్నారు. పట్టణంలో ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించాలంటే అది ఆయనతోనే ప్రారంభమయ్యేదని గుర్తు చేశారు. చల్లా లక్ష్మీనారాయణ సూచనలతో మున్సిపల్ చైర్మన్ గా పదవిని స్వీకరించారని, నాటి నుండి తిరుగులేని నేతగా ఎదిగారని కొనియాడారు. వరం విలక్షణమైన వ్యక్తని, అందుకే ఇంతమంది అభిమానులు ఉన్నారని తెలిపారు. ఏదైనా పని జరగాలంటే ఆ పని జరిగేంత వరకు వదిలిపెట్టేవాడు కాదని, మంచి నాయకుడికి ఆ లక్షణాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. వరం తయారు చేసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారని, వారిలో కొందరు తమకు సన్నిహితంగా ఉన్న సంగతిని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వరం కుటుంబ సభ్యులు ప్రసాద్, సంతోష్, పైడి జయంతి, అందవరపు సూరిబాబు, కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, కళింగ వైశ్య సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పట్నాల శ్రీనివాసరావు, డిసిసిబి చైర్మన్ పాలవలస విక్రాంత్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మెంటాడ వెంకట పద్మావతి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఎచ్చెట్ల సూర్యనారాయణ, విశ్రాంత సంయుక్త కలెక్టర్ పి రజనీకాంతరావు, ప్రముఖ పాత్రికేయులు నల్లి ధర్మారావు, చల్లా అలివేలుమంగ, రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్. ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి ఒక వ్యక్తి తాలూకా విగ్రహాన్ని పెట్టేటువంటి సందర్భం ఇది. వరం గారికి ఒక ప్రత్యేకత ఉంది, మనందరికీ తెలుసు, అందరూ చెప్పారు. ఇప్పుడు ఏదైనా ఒక కార్యక్రమాన్ని పట్టుకుంటే అదే పనిగా అది సాధించేంత వరకు వెంట పడతాడు. అందుకే అతనికి అనేక మంది అభిమానులు కూడా తయారవడానికి కారణం, అతను అనుకున్నాడు అని అంటే అది సాధించేంత వరకు ఏదో ఒక పద్ధతిన ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉండే పట్టుదలే అతను పెద్దవాడవడానికి కారణం అయింది. ఇటీవల అయితే నాకు ఇంకా చాలా సన్నిహితం అయిపోయాడు. అన్నీ వదిలేసుకొని ఇంకా దూరంగా ఉందామన్నటువంటి టైం వచ్చిన టైంకి ఇంకా నాకు ప్రతిరోజు మా ఇద్దరు కలిసే సందర్భం ఉండేది. ఈ మహమ్మారి ఏదైతే వచ్చిందో, మన ఈ కోవిడ్ వచ్చిందో, చాలా మంది ఆప్తుల్ని మిత్రుల్ని ఒక్కసారి మన మధ్య నుంచి, అలాగే ప్రతి ఒక్కరికి అనుకూలమైనటువంటి వాళ్ళు, వారికి ఆత్మీయులైనటువంటి వాళ్ళు, బంధువులైనటువంటి వాళ్ళు తెరమరుగైపోయినట్టు అయిపోయింది.
మరంతా మనలో ఉంటూ మనందరి మనిషిగా ఉంటూ ఒకసారి ఇలాగా కనుమరుగైనటువంటి పరిస్థితి మనందరికి బాధ కలిగించిన మరి ఈవేళ ఒక విగ్రహాన్ని పెట్టుకుని పట్టణం నడిబొడ్డున చాలా ముఖ్యమైనటువంటి ప్లేస్ ఒకటి డాక్టర్ రాజశేఖర రెడ్డి విగ్రహం అయితే రెండోది అన్నవరపు వరనరసింహం గారికి పెట్టడం జరిగిందనంటే ఆ ప్రాధాన్యత అంతుంది ఈ పట్టణానికి ఈ పట్టణ పౌరులకి ఆయనకి ఉండేటువంటి బంధం అలాంటిది అలాగే వారి తాలూకా వారసులుగా మా కుటుంబ సభ్యులు అందరూ ఉంటామని వారి కుటుంబ సభ్యులు జయంత్ గారు కానీ అలాగే పిల్లలు ఇద్దరు కొడుకులు కూడా చెప్పినటువంటి మాట వారి అన్నదమ్ములు మా సూరిబాబు కూడా మాకు అత్యంత ఆప్తుడు కుటుంబ సభ్యులందరూ మాకు పరిచయస్తలే వారందరికీ నేను చెప్పేది ఏమిటంటే మనకి ఎన్ని కోట్లున్నా ఎంత డబ్బున్నా ప్రజలకి పది మందికి మనం సహాయం చేసేటటువంటి గుణం చాలా గొప్పది దాత ఇప్పుడు సమాజంలో అత్యంత గౌరవించే వ్యక్తిగా ఉంటారు మీకు అవకాశం ఉంది సత్పాత్రి అందు మీరు చేసే దానం వలన సమాజంలో మీ గౌరవం మరింత పెరుగుతుంది ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి మీకు అండగా ఈ పట్టణం అలాగే మా సోదరులం కానీ సీతారాం గారు కానీ ఇతర రాజకీయ ప్రముఖులు కానీ అందరూ ఉంటారు నా విజ్ఞప్తి మన ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇప్పటికే రాజకీయాల్లో ఒక ప్రత్యేక శైలిలో రాజకీయాలు చేస్తున్నారు కనుక ఆ దిశగా చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఇతోదిక్కుగా మీలాంటి వారు కూడా అండగా ఉండాలని మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక మంచి నాయకుడు మనకు దొరికేటప్పుడు వారికి అండగా ఉంటూ వారికి వారిచ్చినటువంటి ఆదేశాలను పాటిస్తూ ప్రజలకి మనకు నమ్ముకున్న వారికి మన శ్రేయస్సు కోరే వారికి మనం నమ్మే ప్రాంతానికి మన చేతనైనంతగా సహాయం చేస్తూ అండగా ఉంటూ మీరు ఇప్పుడు ఏవైతే చెప్పారో ఆ పలుకులు ఆచరణ చేసే దిశగా మీ అందరూ పనిచేయాలని మీ కుటుంబ సభ్యులకు నేను కోరుతున్నాను అలాగే జయంత్ మేడం గారు అప్పట్లో మున్సిపల్ చైర్మన్ గా అందరి మన్నన పొందినటువంటి మంచి రాజకీయవేత్తగా ఆవేళ గౌరవం పొందారు అలాగే పిల్లలు వ్యాపారాల్లోనూ ఇతర రంగాల్లో ఉన్నారు వారి కుటుంబ సభ్యులందరూ కలిసికట్టుగా మరి రేపు భవిష్యత్తులో కూడా వరంగల్ ఆశయాలను కొనసాగించే విధంగా మరి మీ అందరూ కలిసి ఉండాలని ఏమైనా చిన్న చిన్న స్పర్ధలు అపోహలు ప్రతి కుటుంబంలో కూడా చిన్న చిన్న వస్తుంటాయి అవన్నీ పక్కన పెట్టి ఒక విశాల ప్రయోజనం కోసం మీ కుటుంబ సభ్యులు మీ చిన్నాన్నలు మీరు కూడా అందరూ కలిసికట్టుగా ఉండి భవిష్యత్తులో ఈ పట్టణానికి ఏదైతే ఇంత మంచి పేరు తెచ్చుకున్న మీ నాన్నగారికి మరి సమాజానికి గౌరవం వచ్చే విధంగా మీ అందరూ కష్టపడి కలిసికట్టుగా ఉండాలని మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా అభ్యర్థిస్తూ జనం మధ్యన వెళ్ళినా జనం మధ్యన ఉన్నటువంటి వ్యక్తిగా అందుకే మనకి మనుషుల్లో రెండు కోపాలు ఉంటాయి ఒకటి మృత జీవనం రెండు జీవన్మృతులు చనిపోయి కూడా ప్రజల మధ్యన బతుకున్నటువంటి వ్యక్తిగా ఈనాటి ఈ సమావేశమే మనకి నిండు నిదర్శనమని మనం చేస్తున్నాం ఆయన గురించి మాకు మా కుటుంబానికి అందరూ కుటుంబంతో చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి అందువరకు శ్రోతయ్య గారి దగ్గర నుంచి వరం గారి వరకు సూర్యబాబు దగ్గర వరకు వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా కుటుంబ సభ్యులు మా జయంతి పిల్లలు అందరూ కూడా ప్రసాదులు ఆయన నేర్పాడు అది ఆ ఫ్యామిలీకి ఆ గొప్ప డైరెక్షన్ ఇచ్చారు కొంతమంది పాఠాలు చెప్తారు చెబితేనే ఒక టీచర్ అనుకుంటాం కానీ వరం కనుచూపుతో డైరెక్షన్స్ ఇచ్చే పరిస్థితి ఆయనకుంది నాకు మంచి అన్నదమ్ముడు